హాయ్ అండి అందరికీ మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన వీడియో ఏంటంటే బిగ్ బాస్ సెవెన్ లేటెస్ట్ ప్రోమో గురించి ఈరోజు మన వీడియో బిగ్ బాస్ సీజన్ సెవెన్లో రతికాను నమ్మి నష్టపోయిన క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారని అర్థమవుతుంది ఫస్ట్ వీక్లో ప్రశాంత్ సెకండ్ వీక్లో యావర్ ఇప్పుడు శివాజీని టార్గెట్ చేసింది రతిక అయితే బిగ్ బాస్ మొత్తానికి నాలుగో వారంలోనికి అడుగుపెట్టింది సోమవారం కావడంతో ఈరోజు నామినేషన్ హీట్ గట్టిగానే సాగినట్లు తెలుస్తుంది అయితే నామినేషన్కి ముందు శివాజీతో రతికా రోజ్ హీటింగ్ డిస్కషన్ పెట్టింది ఆదివారం జరిగిన ఎపిసోడ్లో ప్రశాంత్ గురించి నాగార్జున ముందు శివాజీ సరదాగా ఓ మాట అన్నాడు అవి పట్టుకుని గొడవ పెట్టుకోవాలని ట్రై చేసింది రతిక కానీ శివాజీ చాలా తెలివగా రతికదే తప్పు అనేలా అందరి కళ్ళకు కట్టేలా చూపించాడు ప్రోమోలో అయితే ప్రోమోలో శివాజీ తింటూ ఉంటే రతిక అక్కడికి వచ్చి డిస్కషన్ మొదలుపెట్టింది రెండు చేతులు కలిసినాయి అందుకే చప్పట్లు వచ్చినాయి శమల్ అని ఆ మాట అనేసినావు అంటూ రతిక అంది నేను లేకపోతే ఆయన వీడియోలు వేసి చూపిస్తే అప్పుడేంటి మీ పరిస్థితి సరదాగా ఉన్నదే కదా నేను అన్నది అంటూ శివాజీ వివరణ ఇచ్చాడు కాదన్నా సరదా కాదు వీడియోలు వేస్తే చూపించమను ఇంకా హ్యాపీ అమ్మాయిగా నాకు అనిపిస్తుందన్నా అంటూ రతిక వాదించింది దీంతో శివాజీకి చాలా కోపం వచ్చింది నువ్వు నాకు క్లాస్ పీకుతున్నావు అంతే కదా నువ్వు హట్ అయ్యావు అనే అనే కదా నేను సారీ చెప్తాను ఎందుకు సాగదిస్తున్నా కాళ్ళు పట్టుకోవాలన్నా మరి నువ్వు మాట్లాడేది వాంటెడ్గా కనిపిస్తుంది ఇదంతా అంటూ రతికా చేస్తున్న పని ఆడియన్స్కి అర్థమయ్యేలా చేశాడు శివాజీ ఇక శివాజీతో డిస్కషన్ అయిపోయింది రతికాతో నెక్స్ట్ ఇక తర్వాత నామినేషన్ ప్రక్రియను చూపించారు అయితే ఈసారి నామినేషన్ చేసే క్యాండిడేట్ జ్యూరీని కూడా మెప్పించాలి ఆ జ్యూరీలో కన్ఫామ్డ్ హౌస్మేట్ అయిన శోభా శెట్టి శివాజీ సందీప్ ఉన్నారు ముందుగా యావర్ ప్రియాంక తేజాలను నామినేట్ చేశాడు తనని హౌస్మేట్ కాకుండా శోభాతో కలిసి మెఫినిజం ఫీలింగ్ చూపించింది ప్రియాంక తనను తప్పించిందంటూ యావర్ ఆరోపించాడు అయితే దీనికి జ్యూరీలో ఉన్న శోభ రిప్లై ఇచ్చింది ఇద్దరు ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా నేను అందుకే తప్పుకున్నాను అని నువ్వు తేజావుతో చెప్పావంట కదా అంటూ శోభ అంది దీనికి యావర్ కరెక్ట్గా రిప్లై ఇచ్చాడు అది మ్యాటర్ కాదు నేను ఫీల్డ్లో ఉన్నప్పుడు మీ ముందు ఏం చెప్పానన్నదే మ్యాటర్ అంటూ వాదించాడు అయితే ఈ పాయింట్ మీద క్లారిటీ వచ్చే వరకు అతను వాదించడానికి నేను ఒప్పుకోనంటూ శోభ రెచ్చిపోయింది ఆ తరువాత తనని యావర్ నామినేట్ చేయడంతో తేజ గొడవ పెట్టుకున్నాడు యావర్ కంటే తానే బీచ్ టాస్క్లో ఎక్కువసేపు ఉన్నానంటూ వాదించాడు ఇలా మొత్తానికి నామినేషన్ అయితే గట్టిగానే జరిగింది అయితే నాలుగో వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారని భావిస్తున్నారు నేనైతే రతికా రోజ్ టేస్టీ తేజ ప్రిన్స్ యావర్ ప్రియాంక జైన్ శుభశ్రీ గౌతమ్ కృష్ణ అనుకుంటున్నా అయితే ఎపిసోడ్ అయ్యే వరకు ఎవరు నామినేషన్లో ఉన్నారనేది మనం ఎదురు చూడవలసిందే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్